మహబూబ్ నగర్ జిల్లా నవాపేట కేజీబీవీ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. నిన్న నవాపేట కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జల్సా పూరీలు చేస్తుండగా వేడి నూనె పడి కాలి చేతికి గాయమైంది. ఈ ఘటనపై తహసీల్దార్తో కలెక్టర్ విచారణ చేయించారు. విద్యార్థి చేతికి గాయం కావడానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ప్రశాంతి కారణమని నివేదిక వచ్చింది. దీంతో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆమెను సస్పెండ్ చేశారు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలో గల భాగ్యలక్ష్మి కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 8,000 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని, సుమారు 7 కోట్ల నష్టం జరిగిందని యజమాని తెలిపారు. గత 7 ఏడాది కూడా ఈ కాటన్ మిల్లో ఇదే తరహాలో అగ్ని ప్రమాదం సంభవించింది.